వైఎస్ హత్య కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసింది ఈరోజు పులివెందలకు తెల్లవారుజామున వెళ్లిన సిబిఐ అధికారుల బృందం ఇంట్లో భాస్కర్ రెడ్డికి సంబంధించిన వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం భాస్కర్ రెడ్డిని అక్కడ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా ఆడ కుటుంబ సభ్యులకి అరెస్ట్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించడం జరిగింది భారీ భద్రతల మధ్య హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షలు బీపీ కొద్దిగా ఎక్కువగా ఉండడంతో మళ్ళీ దానికి కావాల్సిన పరీక్షలు అన్నీ కూడా వైద్యులు చేస్తున్నారు దీని వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత సిబిఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు ఆజర్ పరిచిన తర్వాత సిబిఐ భార ఎవరైతే భాస్కర్ రెడ్డిని కస్టడీకి కూడా కోరనుంది ఎందుకంటే ఈ కేసులో భాస్కర్ రెడ్డి పైన కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది కుట్ర కోణం ఉంది ఈ కుట్రలో భాగం భాస్కర్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు సెక్షన్ వన్ ట్వంటీ బి అదే రెడ్ విత్ త్రీ నాట్ టూ మర్డర్ కేసు త్రీ నాట్ టూ ఐపీఎస్ కింద కేసు కూడా బుక్ చేయడం జరిగింది దీంట్లో భాస్కర్ రెడ్డికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి కూడా సిబిఐ గుర్తించి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా చూపించిన తర్వాత అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది హైదరాబాద్కి నేరుగా తీసుకురావడం జరిగింది దాదాపు కడప నుండి ఇక్కడికి హైదరాబాద్కు కారు రోడ్డు మార్గాలనే భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు దాని అనంతరం వైద్య పరీక్షలు చేస్తున్నారు దీని తర్వాత న్యాయమూర్తి రిమాండ్ విధిస్తాడా లేదంటే సిబిఐ కస్టడీకి ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఎందుకంటే Uh, Avinash mai evarite eh, కడప ఎంపీన్నాడో అవినాష్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించి ఎవరైతే హత్య చేసిన నిందితులు అప్రూవల్గా మారితే వారని ఎట్లా అప్రూవ్గా చేస్తారని చెప్పేసి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు సిబిఐ అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేయట్లేదు ఎందుకంటే వివేకానంద రెడ్డికి సంబంధించి రెండో వివాహం అయిన తర్వాత ఇంట్లో ఏదైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వివాదం మొదలైంది ఆస్తి మొత్తం రెండో భార్యకు రాసే విధంగా వివేకానందరెడ్డి నిర్ణయించుకున్నాడు అందువల్లనే ఈ హత్య జరిగిందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు దీనికి దీంట్లో భాగంగా ఇక్కడ ఇలాంటి విచారణ ఎందుకు సిబిఐ అధికారులు జరపట్లేదు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మేము చెప్పాము వారికి సంబంధించిన గొడవలు అదేవిధంగా ఎవరైతే రెండో భార్యకు పుట్టిన కొడుకుకి అంతా కూడా ఆస్తి రాయాలని చూసారో ఆస్తి తగాదాలు ఉన్నాయి వీటన్నిటిని పక్కన పెట్టి ఏకపక్షంగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది మేము కోర్టులో చూసుకుంటాం కోర్టులపైన నమ్మకం ఉందని చెప్పేసి అవినాష్ రెడ్డి చెప్తున్నాడు కానీ మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా చాలా రోజుల నుండి నడుస్తుంది కోర్టు కూడా సీరియస్ అయింది ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేయండి నిందితులు ఎవరో గుర్తించి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్పడంతో సిబిఐలో కూడా ప్రత్యేక అధికారులను నియమించి ఈ కేసును అంతా కూడా అతి త్వరగా వి విచారించి దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా బయటపెట్టి వారిని రిమాండ్ చేస్తామని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు చెప్పారు అందుకు అనుగుణంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ కుట్రలో భాస్కర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అయ్యిందని చెప్పేసి కూడా ఈ సిబిఐ అధికారులు పేర్కొన్నారు దాంట్లోకి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశాము అందుకోసమే ఇందులో భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు విచారించాను సి భాస్కర్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారిస్తే కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా లభ్యమవుతాయి అతనికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ రోజు అవినాష్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో హత్య జరిగిన సమాచారం నేనే పోలీసులకు సమాచారం అందించాను అలాంటిది మాపైనే కేసులు ఎందుకు పెడతారు అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నాన అనేది పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేయాలి దానికి సంబంధించిన అన్ని కోణాలలో కూడా దర్యాప్తు ప్రారంభించాయి కానీ ఓ ఏకపక్షంగా ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఏదైతే డైరెక్షన్లో జరిగినదో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జర అదే డైరెక్షన్లో సిబిఐ అధికారులు జ విచారణ జరుపుతున్నారని చెప్పేసి కూడా అవినాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు ఖచ్చితంగా మేము కోర్టులో ఈ విషయాన్ని చూసుకుంటాం నిర్దోషిగా మేము బయటపడతాం ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేకున్నా సిబిఐ కావాలని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా అవినాష్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఈ వై రెడ్డికి సంబంధించి డిస్ప్యూస్ అంతా కూడా ఏదైతే లెటర్ దొరికిందో ఆ లెటర్ని రెడ్డి అల్లుడే దాచిపెట్టమని చెప్పాడు పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు దీంట్లో కుట్రకోణం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అల్లుడు అదేవిధంగా రెండో భార్యకు సంబంధించిన వాళ్ళ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కాబట్టి ఈ ఆస్తి తగాదాలకు సంబంధించిన విచారణ కూడా జరిపి అసలు అందులో ఇది రెడ్డికి సంబంధించి హత్య జరిగింది కానీ ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మాకు అంటగట్టడం ఏంటని చెప్పేసి కూడా అవినాష్ రెడ్డి చెప్తున్నారు ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని అంతా కూడా కోర్టులో చూసుకుంటాం కోర్టులోనే ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా అవినాష్ రెడ్డి చెప్తున్నారు ఈరోజు ఉదయం పులివెందులకు వచ్చి అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ తీసుకొచ్చారు అయితే మొత్తానికి ఈ కేసులో మొత్తం ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత దీని వెనకాల ఇంకా అనేది కూడా సిబిఐ అధికారులు తేల్చనున్నారు మొత్తం ఈ గతంలోనే భాస్కర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి కూడా సిబిఐ హాజరు కావడం జరిగింది ఈ హత్య కేసుకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది దీనిపైనే అవినాష్ రెడ్డి కోర్టులోకి హై తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దాంట్లో నన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడం ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది దీనిపైనే వైఎస్ వివేకానంది కూతురు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేసి మా వాదనలు కూడా విన్న తర్వాతనే దీనిపైన ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ హైకోర్టులో ఈ ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయడం ఇదంతా కోర్టులో వ్యవహారం నడుస్తున్నా కానీ ఇప్పుడు సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడంతో కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు వేగవంతమైంది దీనికి సంబంధించిన నిందితులందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి సిబిఐ అధికారులు చెబుతున్నారు